నానా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోవడం కదా మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్లేదు చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెళ్ళి చేసుకోండి మరి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండిరా అప్పుడే మీకు మా వీడియోలు వెంట పడతాయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలిరా అమ్మా నాన్నగారు ఇంట్లో లేరా లేరా బండోదిలి సెటిల్ పేరు సరే బండి అడిగితే నేను తీసుకెళ్ళానని చెప్పు అలా నేను కూడా బయటికి వెళ్ళొస్తాను ఒరే సైకిల్ మీద వెళ్ళొచ్చు కదరా ఇప్పటికే రోజు ఆ పెట్రోల్ ధర పెరిగిపోయినా నన్ను సాగొడుతున్నారు ఈ నాన్నలంతా ఇంతేనే ఎవడో పెట్రోల్ రేట్లు పెంచేస్తే నువ్వేం చేస్తావే బయట ఎవరిని అనలేక ఇంట్లో ఉన్న మన మీద పాక తీర్చుకుంటారు నువ్వేం బాధపడకలే మనకే మంచి రోజులు వస్తాయి సరే నేను బయలుదేరుతున్నాను తలుపేసుకో ఒరే ఒరే అంత స్పీచ్ ఇప్పుడే ఇచ్చావు కదరా సైకిల్ మీద వెళ్ళొచ్చు కదరా తొక్కి తొక్కి తొడలు పట్టిసేయే కొంచెం పీస్ ఆఫ్ తొడ కోసం అలా బండి మీద వెళ్ళొస్తాను నువ్వు తలుపేసుకో ఆయన ఏమో ఆగడు వీడినేమో ఆపలేం ఏంటో ఈ జీవితం గొప్ప వంద బండి ఏటి దారణ మా ఇంట్లో ఛార్జింగ్ లైట్ స్విచ్ లాగా ఉంది అరే తొందర రారా బాబు టైం అవుతుంది వస్తున్నా వస్తున్నా ఆగు కొత్తిమీర రూపాయిది కరేపాకు రూపాయిది ఉల్లిపాయలు ఎన్ని చెప్పింది ఉల్లిపాయలు కేజీ కాదు కాదు బంగాళదుంప దుంప ఎంత చెప్పింది మర్చిపోయాను మరి దుంప రాసుకోవచ్చు కదరా గుర్తుంటది లేని వచ్చానన్నా మరి ఏంటి కావాలో చెప్పు గుర్తు లేదన్నా అయితే ఇంటికి ఫోన్ చేసి అడుగు ఫోన్ తేలేదన్నా ఇక నా ఫోన్ నుంచి నెంబర్ తెలియదన్నా వీలైతే సాటి మనిషికి సాయం చేయండి రా అంటారు వీడికి సాయం చేసినా సేవ్ చేసుకున్న పొజిషన్ లో లేడు నా టైం బొక్క పక్కెళ్ళి ఆలోచించక అన్నా ఒక టెంపర్ బాల్ ఇవ్వనా తీసి ఎల్లు వద్దు ఆ రెడ్ కలర్ ఫినిష్ ఉందన్నా ఉందరా తమ్ముడు ఒకసారి వెళ్ళకు ఎక్కువ కన్నా ఉండరా మెత్తగా ఉంటే బాల్ ఇరిగిపోకుండా ఉంటది అది సోఫలు ఉంది ఇప్పుడు ఈ బంతిని బ్యాట్తో పాతే బ్యాంక్కి వెళ్ళి పడుతుంది రే పోనీరా అదేట్రా సిడ్నీలో ఉన్నట్టు పిల్లప కొట్టివాడు సడన్ గా సుంకరపేట వచ్చా లేకపోతే ఏది గుడి తాగినట్టు తాగేస్తుంది బండి పెట్రోల్ ఇలాంటి బల్ల బెస్ట్రా బాబు అన్నట్టు ఈ బండి ఎంత ఇస్తుంది మైలేజ్ 75 ఇస్తుంది డబ్బా బండి 75 ఇస్తుందా ఉండరా బాబు నమ్మబేట సూపర్ రామా నాన్న నెలకు 100 రూపాయలు కొట్టితే సరిపోద్ది అయితే మా నాన్నే మరి నీ అంత తీసినారోడు కాదు బానే కొట్టిస్తాడు అవునవును మీ నాన్న సీమంతుడు ఏదేమైనా సూపర్ ఉందరా బండి కొంచెం గాలి వస్తుంది కానీ గాలి వెళ్తున్నట్టు ఉంది మామా మామా ఒకసారి లేక మామా ఆశీర్వించు మామా ఏం జరిగింది పొగ పీల్చింది పైకి పోయింది ఒరే మహేష్ ఏ మాటగా మాట గాని ఈ బల్లు వల్ల కాలుష్యం పెరిగిపోతుందిరా బేబీ ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎవరితో నువ్వు అలా బండోడు చూడు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని కృష్ణ లేహత్రాడు ఉన్నాడు ఎదవా దోమల మందు కొట్టడంలాగా ఎంత వస్తుందో పొగ రే మా వీధిలో నుంచి ఒకసారి వెళ్ళరా బాబు దోమలు తగ్గితే 4 రోజుల క్రితం సీఎం గారు ఏం చెప్పారంటే తెల్ల జెండాని గెలిపిద్దాం నల్ల జెండాని తొక్కేద్దాం అని చెప్పారు ఇవాళ మ్యాచ్ ముంబై గెలుస్తుంది అంటే చెన్నై గెలుస్తుంది అంటవా చెన్నై గెలుస్తుంది కాదు ముంబై గెలుస్తుంది చెన్నై గెలుస్తుంది ముంబై గెలుస్తుంది చెన్నైరా ముంబైరా చెన్నైరా ముంబైరా చెన్నైరా చెత్తరా కొడక ముంబై గెలుస్తుందిరా మేక్ జుట్టు చూస్తుండ్రా చెన్నై చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతారు మీ వాళ్ళు నువ్వు కూడా చూస్తుండ్రా ముంబై చేతిలో మడతడిపోతారు మీ వాళ్ళు సొల్లాపి సాయంత్రం వరకు ఆగిరా నా మాట నిజం తేలుతుంది నా కాలు కడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటా నువ్వు కాలు కడగడమా నరికెత్తాను కొడక చాలు చాలరా ఎలాంటి చాలు చూసా వెళ్ళగానే ముందుకు చూడు ఏంట్రా ఎవడు లేడు సరిగ్గా బాధేద్దామని బ్యాట్ తెచ్చినప్పుడే బౌండరీలో ఎవడు కనపడ్డు బల్లిగడికి ఫోన్ చేయి హలో అబ్బల్లి ఎక్కడ ఉన్నావురా బుడతడి ఇంటి దగ్గర ఉన్నాడురా మహేష్ బుడతడి ఇంటి దగ్గర ఏం చేస్తున్నావురా మన కాలేజ్ బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నదిరా బెట్టింగ్ లేస్తున్నావు ఏమంటివి ఫోన్ ఎలాగివురా రే ఏం మాట్లాడుతున్నావురా బుడతడి ఇంటి దగ్గర బెట్టింగ్ లేస్తున్నావు రా మధు తొందరగా వచ్చేయండి ఇక్కడికి బుక్ ఇవ్వరా మన బుడతడే బుక్కి బుడతడు బుక్కియా అవునరా వాళ్ళ అమ్మ నాన్న 3 రోజులు ఇంట్లో ఉండరట వాళ్ళు ఇలా దూరం దాటగానే దుకాణం పెట్టిసాడు ఈడి సెటప్ గెటప్ చూస్తే మెంటలు ఎక్కిపోతారు తొందరగా రండి ఇక్కడికి 5 నిమిషాల్లో అక్కడ ఉంటాం నువ్వు ఫోన్ పెట్టి ఒరే మహేష్ ఏట్రా ఏడావిడి పైడితల్లం పండగ 10 రోజులు ముందే వచ్చినట్టు ఉంది కదరా అదే కదరా నాకు అర్థం కావట్లేదు ఒరే వచ్చారా రండి రా లోపలికి ఒరే బల్లి ఏం జరుగుతుందిరా ఇక్కడ బెట్టింగ్ రా బెట్టింగ్
ఇందాక రాగానే నేను కూడా అలాగే అవాక్ అయిపోయినా. ఇప్పుడే కోలుకొని కంటిన్యూ అయిపోతున్నాను, మీరు కూడా రండి చెప్తానా. ఇగ ఇవన్నీ వచ్చిన వాళ్ళందరికీ తినడానికి స్టఫ్. బేరం లేని బజ్జీల బొల్ అన్ని మాట్లాడేసి ఈడింటి బౌండరీలో పెట్టాడు. ఇన్ని రోజులు బుడతడంటే బాగా తినడం బాంబులు వేయడం అనుకున్నాను. ఈడేట్రా బాహుబలి సినిమా రేంజ్ లో ప్లాన్ చేసాడు. ఇదేం చూసావురా బాబు, లోపలికి చెప్తానా. ఎంట్రన్స్ లో బౌన్సర్లు వీళ్ళిద్దరవరా, వీళ్ళు డబ్బులు ఇవ్వని వాళ్ళ దగ్గర వసూలు చేసేవాళ్ళరా. వచ్చిన లాభంలో 2% కమిషన్ ఇచ్చి వీళ్ళు నెట్టుకున్నాడు ఇక్కడ. అమ్మడి అమ్మ ఒరే మధు, బుడతడేట్రా సడన్ గా బిజినెస్ మ్యాన్ లో బైస్ బాబులో మారిపోయాడు. ఎంతకీ ఆడేట్రా. నువ్వేం భయపడకన్నా ధైర్యంగా పెట్టి నేను చూసుకుంటాను కదా అన్న. ఒక్క నిమిషం లైన్ లో ఉండి ఇంకా ఫోన్ వస్తుంది. హలో ఆ సురేష్ అన్న, 2:4 అన్నా? లేదన్నా, గంట ముందు ఫోన్ చేసి ఉంటే బాగుండు, ఇప్పుడు ఫిక్స్ అన్నా. అనా అన్న ఒక్క నిమిషం లైన్ లో ఉండి ఇంకా ఫోన్ వస్తుంది, నిన్ను సీనియర్ని కాన్ఫరెన్స్ లో పెడతాను, ఇద్దరు మాట్లాడుకుని డిసైడ్ అవ్వండి. హలో ఎవరు? పీటర్ ఇన్సా. ఓ పీటర్ నువ్వా, చెప్పు. ధోని సెంచరీ మీద 2 ఓకే అయితే ఫోన్ పే చేసి చెప్తాను. ఏంటి తర్వాత పంపుతావా? ఆగైతే మా బౌన్సర్లను పంపుతాను. మరందుకే గమ్ముడు పంపించి. ఓకే అయితే ఉంటాను. హలో అన్న, ఇద్దరు ఫిక్స్ అయ్యారా? మీరు పంపండి అన్న, నేను చూసుకుంటాను. ఓకే అన్న, ఓకే ఓకే బాయ్. ఏరా మధు, అభినందన్ కోసం ఇండియా గేట్ తెరిచిన టవర్ తెరిచావు నోరు. అరే బుడత, నువ్వేనా? ఈ ఫోన్ లేటి, ఆ బుకింగ్ లేటి, ఆ రేషియో లేటి రఫాడించేస్తున్నావు కదరా. అంతా లక్కీ దైరా. లక్కీయా? లక్కీ ఎవర్రా? లక్ష్మమ్మరా. మా తాతమ్మ మొన్నే బకెట్ తినింది, నిన్న మా వాళ్ళు బయలుదేరారు, ఈ రోజు నేను బుకింగ్ అయిపోయాను. బిర్యానీ పొట్లం ఓపెన్ చేసినంత సింపుల్ గా బుకింగ్ అయిపోయావు కదరా. బామ్మర్ది, ఈ బొక్కలో మీటింగ్ లాపి ముందు బెట్టింగ్ మొదలెడదామా? అంటే డబ్బులు ఏట్లేవా? అయితే నా కాంపౌండ్ అర్జెంట్ గా ఖాళీ చేసేయండి. ఒరే కిరాత కూడా కొంచెం కరుణించరా, ఇందాకలే కదరా బామ్మర్ది అన్నా. బామ్మర్ది బామ్మర్ది బెట్టింగ్ బెట్టింగ్. ఈడేట్రా మరి ఎంత కమర్షియల్ అయిపోయాడు. సరే సర్లే ఆడకండి, మీ ఇద్దరు వంతు నేను ఆడతాను. రేపు సాయంత్రం లోపు ఇవ్వలేదు అనుకో, తెలుసు కదా. ఇచ్చేస్తాంలేరా బాబు, నువ్వు పద. ముంబై బ్యాటింగ్, చెన్నై బౌలింగ్, 10 అయిపోయి 4 పడ్డాయి. పొలార్డ్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. ఒక్క ఓవర్ లో పొలార్డ్ గా డౌట్ అయిపోతాడు. ₹5 బెటర్. బొక్కలే అవ్వడానే 5 బెట్. రే రేపు సాయంత్రం కల్లా ఇచ్చేది గుర్తుంది కదా. చెప్తావా బాబు, అలా గోల్ తప్పుతున్నావు అలాగే. ఒరే సంకల గుర్తు తీసుకోక, 3 ఇంకా ఏం చెప్పలేదు, మూసుకొని కూర్చా. ఆడ మాత్రం ఏం చెప్తారా, అవుట్ అవుట్ అనే అంటాడు. ఇంపాక్ట్ ఇన్ లైన్ అండ్ వికెట్ మిస్సింగ్. దేర్ ఇస్ ఎ గ్యాస్ ఎవ్రీవేర్. అరే మోసరా మోసరా మొత్తం మోసరా, క్లియర్ అవుట్ రా ఇది. నేను ₹5 వేసానని అవుట్ ని నాట్ అవుట్ అని చెప్తారా? నీకు ప్రాప్తి లేదు, పోయింది పక్కలే. మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ రా, అమాయకంగా వేసట్టకరా. వాళ్ళ వెనకాల అంబానీ ఉన్నాడని అందరికి తెలుసులే. కుళ్ళిపోతూ కోల్పోయిన తర్వాత ఇలాగే మాట్లాడతారా? ఏట్రా మీ గోళా చూడరా పడతా, క్లియర్ అవుట్ అది. సర్లే అలాంటి జరుగుతుంటాయి, చూసి చూడనట్టు వదిలేయాలంటే వదిలేయాలా? పోయింది నా డబ్బులు రా. ఇలాంటి వాళ్ళతో బెట్లు వేయకూడదురా పడతా, చాలా ప్రమాదం. ఒరే జోదమే ఒక ప్రమాదం, మళ్ళీ అందులో ఇలాంటి అలాంటోడేట్రా, నోరు మూసుకుని ఆడ చూడండి. మురీలు ఫ్రెష్వేనా? ఫ్రెష్వే గురు గారు, మెత్తగా ఉన్నట్టు ఉన్నాయి. లేదండి బానే ఉన్నాయండి. సరే సరే ఓ ₹10 మురి మిక్సర్ కట్టు. నాన్న ఏట్రా ఇంట్లో గోలా? ఆడావిడేంటి? ఆడావిడ వెళ్ళి చూడండి సార్, మీకే అర్థమవుద్ది. ఏం కొట్టాడ్రా, 90 అట. అక్కడి నుంచి మన వన్య మాస్టర్ పట్ట మీద పడితే పొట్లకేలా పేలిపోద్ది. రిటైర్ అయిపోయిన బానే ఆడుతున్నాడు మీ ఓడి. మరేటనుకున్నా మామ, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండిపోయిందిరా. ఏట్రా మా ఓడి ఇంత వయసు ఉంటుండగానే అప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నాడు. మన వన్య మాస్టర్ ఏట్రా ఇంకా రిటైర్ అవ్వలేదు. రిటైర్మెంట్ కాదురా, ఇప్పుడే డ్యూటీ ఎక్కాను. మీరు ఎప్పుడు వచ్చారు సార్? నా పట్ట పొట్లకాయ అన్నప్పుడు వచ్చాను. ఏం చేస్తున్నారా నాన్న ఇక్కడ? సార్ అది మ్యాచ్ లో మ్యాచ్ కలుపుతున్నాను సార్. నాకు ఆల్రెడీ బయట మురి మిక్సర్ కలుపుతున్నాడు, మీరు మళ్ళీ కలిపి కండ మరి. నిజం చెప్పండి రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సార్, సరదాగా చిన్న బెట్టింగ్లు వేసుకుంటున్నాం. బాగుపడే ఆలోచన ఏంటి లేవేట్రా నాన్న మీకు? బెట్టింగ్ లేట్రా బెట్టింగ్లు సార్? మాకేంటి తెలియదు సార్, బుక్కి బుడతగాడు సార్. ఓరి బ్లడీ దుర్మార్గులారా, మీరు ఆ రూట్ లో వచ్చారా? అయి
నో హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ పాండమిక్ సార్ మీ జోబులో 10 రూపాయలు ఉందా ఉందా మరి ఇలాగ ఏమని చెప్తానా ఇప్పుడు ఎందుకురా ఇవ్వండి సార్ చెప్తాను హాయిగా ధోని ఇప్పుడు 6 కొడతాడు వనియ సార్ పేరు మీద 10 రూపాయలు ధోని ఇప్పుడు సింగిల్ తీస్తాడు వనియ సార్ పేరు మీద 20 రూపాయలు 20 కి 20 40 ఇదిగోండి సార్ తీసుకోండి ఇదెక్కడ మ్యాజిక్ రా నాన్న 10 కి 30 లాభం ఇదేదో బాగున్నట్టు ఉంది అందుకే సార్ బాగుపడుతున్నాను సూపర్ రా నాన్న నేను ఇంటికెళ్ళి లుంగి కట్టుకొని లగెత్తుకొస్తాను లేట్ అయినా పర్లేదు లచ్చ కొట్టి మా ఆవిడకి డైమండ్ లాగెట్టుకుంటాను వారిని పుడతా దయ్యానికి పియ్యటం వన్య మాస్టర్ దగ్గర నుంచే 1000 లాగేలాగా ఉన్నావు కదరా మరి బుకీ అంటే ఏటనుకున్నారా అందరి దగ్గర నుంచి కాక్ చేసుకుని లెక్కలు వేసుకొని ఇచ్చేయడం అనుకుంటున్నారా ఇంట్రెస్ట్ లేనోని కూడా ఇన్వాల్వ్ చేయడమే నా పనిరా అలా నేను వచ్చానా మరి ఒరే మధు ఇక లుంగి డాన్స్ అనా ఈ వన్ తీసుకురా సూపర్ రా నాన్న యాహూ సూపర్ రా ఇచ్చారా ఇచ్చారా సార్ ఏంటి సార్ లుంగి అలాగే ఎత్తుంది సార్ ఎందాక ఇలాగా ఉంచాను రా నాన్న 6 కొట్టాడు మళ్ళీ కొడతాడో నుంచాను అమ్మో పిచ్చికే పరాకాష్లా ఉన్నాడు సార్ ఈ మ్యాచ్ గాని విన్ అయితే మొత్తం డబ్బులన్నీ మీవే Yo guys, this song is dedicated to One Year Master with MCM. మ్యాచ్ను మడదెట్టే మానిస్టర్ వీడే కాసు సైన్లతో తాటే తీస్తాడే బెట్టింగ్ కోసమే లుంగి కట్టాడే 10 పెట్టి ఉల్టా 20 పట్టాడే మ్యాచ్ను మడదెట్టే మానిస్టర్ వీడే కాసు సైన్లతో తాటే తీస్తాడే బెట్టింగ్ కోసమే లుంగి కట్టాడే 10 పెట్టి ఉల్టా 20 పట్టాడే ఆల్ ద వన్ ఇయర్ ఫ్యాన్ డోంట్ మిస్ ద ఛాన్స్ ఆల్ ద అమ్మారే కానిస్టేబుల్స్ బండి ఒకసారి ఆపండి ఏం జరుగుతుంది లోపల ఏమో సార్ మాకు తెలుసు సార్ కామన్స్ టీవీలో ఆట బల్ల మీద పాట ఇక సింగం వేటే నోడు ఇక్కడ బెట్టింగ్ జరుగుతుంది కానిస్టేబుల్స్ సత్ ఎవ్రీవేర్ మీరు విద్యాయుధం కాలేజ్ లెక్చరర్ కదా అవును సార్ మీకు ఎక్కడ ఏం పని మా ఇంట్లో టీవీ సరిగ్గా పని చేయట్లేదు అంటే చూడడానికి వచ్చాను సార్ మరి ఆ బల్ల మీద ఫోన్లు ఏంటి అవి నో డౌట్ ఇక్కడ బెట్టింగ్ జరుగుతుంది బుక్ ఎవర్రా ఇప్పుడు తప్పించుకోరా పాండమిక్ నుంచి ఇలా రారా సార్ సార్ ఏం కాదు సార్ ఇక్కడ ఏం జరగట్లేదు సార్ ఇలా రా గోడ మీద బొక్క ఎంత లేవు నువ్వు బుకియా పాఠాలు చెప్పాల్సిన మాస్టర్వి ఇలాంటి మడతెట్టిసే పనులు చేస్తావా నీతో కొంచెం మాట్లాడాలి లోపలికి రా సార్ లక్షల్లో ఏం వేయట్లేదు కదా సార్ 100 200 అంతే జోదం ప్రమాదం అది 100 అయితే ఏంటి 1000 అయితే ఏంటి లోపలరా వన్య మాస్టర్ సెట్ ఎట్రా నలిపే ఉంది ఇందాక డాన్స్ చేసాడు కదరా నలిపే ఉంటది లేదరా మైస్ నాకేదో డౌట్ ఉంది ఏమై ఉండదు లేరా నువ్వు కాముకుండరా ఇంకోసారి గానీ బెట్టింగ్లు గిట్టింగ్లు అంటూ నాకు కనిపించారు మీ బోన్స్ ఫిట్టింగ్లు అయిపోతే జాగ్రత్త కానిస్టేబుల్స్ పదండి Thank you.
బాగుంది కదే. ఇలాంటిది మీరు కూడా వేసుకోవాలంటే కామెంట్స్ లో లింక్ పిన్ చేసి పెట్టాం, ఒక్కసుకొనిసుకోండి. అలాగే ఫిల్మీ మోజీ అనే కూపన్ కోడ్ వాడడం మాత్రం మర్చిపోకండి, 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.